రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ ఒక 54 ఏళ్ళ యువకుని గురించి చూద్దాం. ఇతని వయసు 54 ఏళ్ళు. సైక్లింగ్ రోజుకు 300 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,758 కిలోమీటర్లు ప్రయాణించడం అంటే అంత మాషమాషి కాదు. ఈయన గెయిల్లో హైదరాబాదు గెయిల్ ఉద్యోగి రవీందర్ రెడ్డి. ఈయనది వరంగల్. చూద్దాం ఈయన లైఫ్ స్టైల్, దాంతోపాటు ఏంటి అనేది. ఎందుకంటే దీంతో ఈయన కొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఎంపిక అయ్యారు. ఇంటర్నేషనల్ కొన్ని క్వాలిఫికేషన్లో ఎంపిక అయ్యారు. అయితే హైదరాబాద్ బండ్లగూడకు చెందిన గెయిల్ ఇంజనీర్ బొబ్బా రవీందర్ రెడ్డి అమెరికాలో వచ్చే ఏడాది జూన్లో జరగబోయే 5,000 కిలోమీటర్ల వరల్డ్ లాంగెస్ట్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ను రేసుకు అర్హత సాధించారు. మన దేశం నుంచి పలువురు సైనికాధికారులు ఏటా ఈ రేసులో పాల్గొంటున్నప్పటికీ 5 పదుల అంటే 54 ఏళ్ళ వయస్సులో దాటిన కేటగిరీలో రవీందర్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈయన ఏంటి అనేది చూస్తే వరంగల్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి 1991లో రామంతపూర్లో పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసేసి గెయిల్లో ఉద్యోగం సంపాదించారు. గెయిల్ ఏంటంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇందులో ఉద్యోగం సంపాదించి యూపీ కావచ్చు, ఏపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక రాష్ట్రాల్లో పనిచేసి 2015 నుంచి హైదరాబాద్లో మార్కెటింగ్ అధికారిగా పనిచేస్తున్నారు. ఈయన కెమికల్ ఇంజనీరింగ్లో బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్, ఎంబీఏ పూర్తి చేసి తర్వాత పిహెచ్డీ మధ్యలో ఆపేసిండట. దాంతోపాటు 2012లో 42 ఏళ్ల వయసులో ఢిల్లీలో మొదటి హాఫ్ మారథాన్ చేశారు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆ మారథాన్లు చేస్తూనే ఉన్నాడు. గోవాలో మొదటి ట్రయత్లాన్ చేశారు. ట్రయత్లాన్ ఏంటంటే, ట్రయత్లాన్ అంటే మూడు చేస్తే ట్రయత్లాన్ అంటారు. ఈత, సైక్లింగ్, పరుగు, ఈ మూడు ఒకదాని వెంట ఒకటి చేయడాన్ని ట్రయత్లాన్ అంటారట. మారథాన్ లెక్క ట్రయత్లాన్. వీటిని పూర్తి చేసిన వాడిని ఫుల్ ఐరన్ మ్యాన్ అని అంటారు అన్నట్టు. అట్లా ఐరన్ మ్యాన్ అంటే ఈ మూడు పూర్తి చేయాలి. గచ్చిబౌలిలో 2.9 కిలోమీటర్లు ఈత, అట్లా సుమారు 3 కిలోమీటర్లు ఈత ప్రయాణం. దాంతోపాటు 135 కిలోమీటర్లు సైక్లింగ్, 31 కిలోమీటర్లు పరుగు పూర్తి చేసిన రవీందర్ రెడ్డి ఐరన్ మ్యాన్ 3x4 అయ్యారు. ఫుల్ ఐరన్ మ్యాన్ పోటీలు ఇండియాలో లేకపోవడం, అమెరికా వెళ్లేందుకు స్పాన్సర్ దొరకపోవడంతో సాధించలేకపోయారట. అట్లా దేనికైనా డబ్బులు అవసరం, స్పాన్సర్స్ అవసరం. అట్లా దాంతోపాటు సైక్లింగ్పై దృష్టి పెట్టిన రవీందర్ రెడ్డి 2022లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 23 రోజుల రేసులో పాల్గొన్నాడు. 2023 గెయిల్ కంపెనీ మొదటిసారి దేశంలో వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ అసోసియేషన్ గుర్తింపుతో ఏషియా లాంగ్వెస్ట్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించింది. ఇందులో రవీందర్ రెడ్డి 50 ఏళ్ళ వయస్సు పైభాగంలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది అన్నట్టు. ఇది ఈయనకు సంబంధించిన స్టోరీ. 2024లో ఇదే పోటీని దూరం పెంచి ఇండియా లాంగెస్ట్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ పేరుతో నిర్వహించారు. ఈసారి 3,758 కిలోమీటర్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 12 రోజుల్లో పూర్తి చేశారు. దీంతో రెండోసారి కూడా అమెరికాలో జరిగే ప్రపంచ పోటీలకు అర్హత సాధించారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో స్పాన్సర్ల కోసం చూస్తున్నారు. అట్లా ఇది ఏంటంటే ఈ అవార్డులు ఈ రివార్డులు ఇవన్నీ యువతకు అంకితం ఇస్తాను చెప్తున్నాడు ఈయన వాయిస్. ఎలాగైనా వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచి దాన్ని యువతకు అంకితం ఇస్తా. ఈ తరం కుర్రాళ్ళు పబ్బులు, మద్యం, డ్రగ్స్ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. రోజు కనీసం గంట సమయాన్ని వ్యాయామంకి కేటాయించాలి. అందులో సైక్లింగ్ భాగం చేసుకుంటే చాలా మంచిది. వసతులు లేవని వెనకాడద్దు, ఉన్న వనరులను ఉపయోగించుకోవాలంటున్నారు రవీందర్ రెడ్డి. ద గ్రేట్ పర్సన్. అట్లా కన్యాకుమారి రేసు ముగించుకొని అనంతరం రవీందర్ రెడ్డి విజయానందంలో ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. రైట్, షబాష్ రవీందర్ రెడ్డి. చాలామంది యువత కూడా ఆదర్శంగా తీసుకోరు. మంచి అందరూ కూడా ఇలా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. 1 అండ్ ఆల్.